ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంసీపై ఈసీకి ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ ఇంకా అమలులో లేని చట్టాన్ని రద్దు చేస్తామంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల భూముల్ని లాగేసుకుంటారు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు మరో అడుగు ముందుకు వేసి ఐవీఆర్ఎస్ ద్వారా ఓటర్లకు ఫోన్లలో వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీ భూములని లాగేసుకుంటారు ఈసారి గెలిస్తే, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి, టీడీపీని గెలిపించండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం. దాంతోపాటు కుట్రపూరితంగా చేస్తున్నారు, అసలు లేని చట్టాన్ని రద్దు చేస్తామంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వైసీపీ నేత మల్లాది విష్ణు ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపైన ఈసీ సీరియస్గా స్పందించింది. ఇలా తప్పుడు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ సిఐడికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారంపై ఐవీఆర్ఎస్ కాల్స్పై దర్యాప్తు చేయాల్సిందిగా సిఐడిని ఆదేశించింది. దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ నివేదికను తమకు ఇవ్వాల్సిందిగా ఏపీ సిఐడిని ఆదేశించింది. సో కొంతకాలంగా అయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీని ఆధారంగానే మొత్తం ప్రజల్లో ఒక ప్యానిక్ సృష్టించి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్ని ర్యాలీ చేయించాలన్న అట్లుగా తెలుగుదేశం పార్టీ వ్యవహారం అయితే ఈ అంశంలో ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంకా పరిశీలన దశలోనే ఉంది, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం దాన్ని రద్దు చేస్తామంటున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ అమల్లో ఉన్నట్టుగా దాన్ని రద్దు చేస్తామని మాట్లాడుతున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ మీడియా కూడా పెద్ద ఎత్తున పొందబడుతోంది. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా వరుసగా దీనిపై కథనాలు వస్తున్నాయి. అన్నింటికి మించి ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నవి చాలా తీవ్రంగా వెళ్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫోన్లో ఈ మెసేజ్లు వస్తూ ఉన్నాయి, వాయిస్ మెసేజ్లు, జగన్మోహన్ రెడ్డి మీ ల్యాండ్స్ అన్ని లాగేసుకుంటారని. దీనిపైన వైసీపీ అయితే సీరియస్గా స్పందించి ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈసీ కూడా సిఐడికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, దర్యాప్తు చేయాల్సిందిగా, తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ నివేదికను కూడా తమకు ఇవ్వాలని ఆదేశించింది. సో ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ విషయాన్ని, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారంపై సిఐడి ఏం తేలుస్తుంది అన్నది చూడాలి.